థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకసారి పాశం యాదగిరి గారు, యా, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మనం డీటెయిల్ ఇప్పుడు వస్తున్నా 2 మినిట్స్. యా, కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచిందట. జస్ట్ ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కంటోన్మెంట్లో బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది, అండ్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉన్నట్టు కనబడతా ఉన్నది. కాంగ్రెస్ ఉన్న బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. రేపు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమైందో చూడాలి. రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, అండ్ బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఇండిపెండెంట్లుగా బక్కా జెట్సన్ పోటీ చేశారు, అండ్ అశోక్ గారు పోటీ చేశారు. సో రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ఎలక్షన్ లాగా, ఈ కౌంటింగ్ లాగా ఉండదు అది. సో అది డిఫరెంట్, ఫస్ట్ ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత. సో అందరూ 52 మందికి 52 నెంబర్స్ ఇవ్వడానికి అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఎలిమినేషన్ రౌండ్స్ ఉంటాయి ఇందులో. సో చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ రేపు స్టార్ట్ అవుద్ది. మనం కూడా దాన్ని ఎక్స్క్లూజివ్గా అప్డేట్స్ అందిస్తాం. ఇవాళ మనం ఉన్నంత వరకు అయితే పర్ఫెక్ట్గానే ఎలక్షన్ రిజల్ట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం ఎప్పటికప్పుడు. సో మంచి మంచి ఇంటలెక్చువల్ గెస్ట్లను తీసుకొచ్చినాం. సో మాట్లాడుతూ ఉన్నాం, ఇది కంటిన్యూ అవుతుంది. ఒకసారి మనం